గోవిందుడు అందరి వాడలే అక్టోబర్లో అక్టోబర్ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది. దీంట్లో నా క్యారెక్టర్ వచ్చి బంగారి టైటిల్ క్యారెక్టర్ పేరు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉండే క్యారెక్టర్ ఇది. అంటే ఇంతవరకు సంక్రాంతి కానీ నేను అంటే వేరే హీరోల్లో సినిమాల్లో చేసిన దాంట్లోకి దీనికి డిఫరెన్స్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. సంక్రాంతి సినిమాలో సెంటిమెంట్ క్యారెక్టర్ చేశాను, శంకరరావు ఎంబీబీఎస్లో ఒక ఏటీఎం క్యారెక్టర్గా చేయడం జరిగింది. సో ఈ సినిమాలో బంగారి క్యారెక్టర్ ఏంటంటే అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ జోష్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అంటే ఫాదర్కి రివర్స్ వెళ్ళే క్యారెక్టర్, ఫాదర్కి ఏదైతే ఇష్టం ఉండదో ఆ చేసే క్యారెక్టర్. ఇప్పుడు కోడిపందాలు ఆట కానీ, ప్యాకట్ కానీ, తాగుడు కానీ, ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేని పనులు చేసి ఆయన్ని ఇరిటేట్ చేసే క్యారెక్టరు ఈ బంగారి క్యారెక్టర్. నాకు వచ్చి ఫస్ట్ ఈ సబ్జెక్టు నాకు వచ్చి ఒక లైన్గా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పగానే నిజంగా హీరో అనేది మనకు తెలుసు. ఆ సినిమా కృష్ణవంశి ఎవరు ఏ సినిమా చేస్తున్నారు, రామ్ చరణ్. ఇంకా నేను ఏమి ఆలోచించలేదు, ఎందుకంటే చిరంజీవి గారితో రెండు సినిమాలు చేశాను, అలాగే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్తో నేను నాకు అవకాశం రావడం అనేది డెఫినెట్గా నేను ఇంకేం ఆలోచించలే. 100% ఈ సినిమా నేను చేస్తున్నాను వంశీ, మీరు రెడీ కదా అంటే నేను రెడీరా, నువ్వు డెఫినెట్గా నువ్వు చేస్తానంటే కనుక మన డేట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంకేం ఆలోచించలే. ఎందుకంటే బికాస్ ఆఫ్ రామ్ చరణ్ అందు కూడా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఉన్న పవర్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ. ఈ క్యారెక్టర్ హీరోగా చేస్తూ అంతకుముందు ఏంటంటే వెంకటేష్ కానీ, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి గారు ఈ టైప్ ఆఫ్ వాళ్ళ ఫిల్మ్స్లోనే నేను క్యారెక్టర్లు చేసేవాడిని ఎక్కువ. ఇప్పుడు రామ్ చరణ్తో చేయడానికి ఉద్దేశం కూడా ఏంటంటే ఇక మెల్లగా ఈ మంచి క్యారెక్టర్స్ వస్తే వీళ్ళతో కూడా సరదాగా అందరితో చేద్దాము అనే ఒక ఉద్దేశం కూడా నాకు ఉండటం. ఇదేంటంటే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీ సినిమా, అందరూ కూడా వచ్చి సరదాగా చూసే సినిమా. రామ్ చరణ్కి కొత్తగా ఉంటుంది, అంతకుముందు రామ్ చరణ్ చేసిన సినిమాల్లో మగధీర కానీ ప్లస్ రచ్చ కానీ, నాయక్ కానీ, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్, ఎమోషనల్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా గ్లామర్గా ఒక చక్కటి ఒక తెలుగు ఇంట్లో ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. అతనికి వెరైటీగా ఉంటుంది ఈ సినిమా, కొత్తగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి రామ్ చరణ్. మేమే ఆశ్చర్యపోయాము, అంటే అంత కమర్షియల్ మూవీస్ చేసి ఇప్పుడు సడన్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయాలంటే ఒక రకంగా కష్టం. బట్ అది కృష్ణవంశీ లాంటి డైరెక్టరు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఎంతో రుద్ది ఆ క్యారెక్టర్ని పర్ఫార్మెన్స్ లెవెల్స్ని హై లెవెల్లో తీసుకెళ్ళిపోయే డైరెక్టర్ ఆయన. అటువంటి అతని చేతుల్లో రామ్ చరణ్ ఈ సినిమా చేయడం అనేది కూడా ఈ సినిమా ఒక ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీ, ఒక ప్లెజెంట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఎక్కడ ఓర్ కొట్టకుండా ప్లెజెంట్గా ఉండే సినిమా అనేది నాకు నా అభిప్రాయం. ఎందుకంటే నేను డబ్బింగ్ అన్నీ ఫినిష్ చేసాం కాబట్టి చక్కటి సినిమాలో చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా విజయవంతం అవుతుంది అని కాన్ఫిడెన్స్ నాకే కాదు మా టోటల్ యూనిట్ అందరికీ ఉంది. ఈ సినిమాలో మెయిన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా, అంటే నా ఫాదరు రామ్ చరణ్కి తాత క్యారెక్టర్ అనమాట. ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడు అయ్యి అనేది మామూలే. బట్ ఈ సినిమాలో ఒక తాతగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్, అందరూ సినిమాలో చూసేటప్పుడు సినిమా సెట్స్లో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే అలా ఉండిపోయేవాడు అనమాట. అంత ఇదిగా ఆ క్యారెక్టర్లో లీనమైపోయి ఈ సినిమా డేట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ 40 డేస్ 45 డేస్ ప్రకాష్ రాజ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదు. థ్రోట్ క్యారెక్టర్ అనమాట. ఇటువంటి బ్యూటిఫుల్ సినిమా డెఫినెట్గా వెళ్ళి ఈ సినిమా విజయవంతం అవుతుంది. అలాగే కృష్ణవంశీ, నేను ఖడ్గం మహాత్మ తర్వాత ఒక క్యారెక్టర్గా ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్గా చేయడం అనేది చాలామంది ఏంటి నువ్వు ఖడ్గం మహాత్మా చేసావు మళ్ళీ నువ్వు సోలోగా చేసుకోవచ్చు కదా దీంట్లో క్యారెక్టర్ చేస్తున్నావు ఏంటి కూడా అడగడం చాలామంది జరిగింది. బట్ అవన్నీ కాదు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అందరు హీరోలతో నేను చేసుకుంటూ వెళ్తాను. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రామ్ చరణ్తో చేశాను, రేపు పొద్దున తారక్తో మంచి క్యారెక్టర్స్ వస్తే, మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ వస్తే నేను చేస్తాను. అలాగే మహేష్ బాబు కానీ ఇప్పుడు అవి కూడా నేను చేసుకుంటూ వెళ్తాను. మంచి క్యారెక్టర్స్ నా సోలో సినిమాలు చేసుకుంటూ సరదాగా ఒక హీరోనే చేయాలి, నాకు శ్రీకాంతే చేయాలి అనుకుని ఎవరన్నా వచ్చే మనం డెఫినెట్గా నేను చేసుకుంటూ వెళ్తాను. అలాగే దీంట్లో జయసూద్ గారి క్యారెక్టర్ కూడా మా మదర్ చేసిన మదరు. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ఒక తెలియన ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు సినిమా చూస్తామా
అనే ఫీల్ మాత్రం ఇప్పుడు మా అందరికీ కలుగుతుంది. మేము వంశీత్ అనేవాళ్ళు, వంశీత్ తొందరగా ఫినిష్ అయితే మేము మా అందరికి చూడాలని ఉంది అని అంత ప్లెజెంట్గా చక్కగా ఒక ఫ్యామిలీలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే ఒక అమెరికా నుంచి ఒక లండన్ నుంచి వచ్చిన అబ్బాయి, అక్కడ 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 పుట్టి పెరిగిన అబ్బాయి ఇక్కడ మన ఇండియాలో ఒక సంస్కృతి కానీ ఈ కానీ ఎలా ఉంటుంది, దానికి ఎలా బానిస అయిపోయి అక్కడి నుంచి ఎలా వచ్చేసి అనేది ఆ టైప్ ఆఫ్ ఫ్లో వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి మంచి సినిమాలో నేను బంగారీ క్యారెక్టర్ నాకు రావడం. థ్యాంక్స్ టు కృష్ణవంశీ, అలాగే రామ్ చరణ్, బండ్ల గణేష్. గణేష్ ఈ సినిమాని ఎంత ప్రేమించాడంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను ఈ సినిమా మీదే, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇట్టుకోడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అవసరమైతే ఒక నేటివిటీకి సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ రీషూట్ చేసిన సందర్భం కూడా ఈ సినిమాలో జరిగింది. మళ్ళీ అందరూ మళ్ళీ 20 రోజులు ఎక్స్ట్రా పనిచేయడం, ఎట్టి పరిస్థితులు ఈ సినిమా హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే సినిమా జరగడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా చిరంజీవి గారు కూడా మొత్తం అంతా రష్ చూడడం జరిగింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్గా, శ్రీకాంత్ చాలా బాగుంది సినిమా, న్యూ క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పడం. సినిమా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అనే బట్టి ఎన్ని ఉంటాయి, ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీలో ఆ టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి. బట్ చిత్రమనురాలు అదొక టైప్ ఆఫ్ ఆలోచింది ఇదొచ్చింది. బట్ సబ్జెక్ట్ టోటల్ స్క్రీన్ ప్లేలో అనేది సీన్స్ అనేది వేరే రకంగా ఉంటాయి అంతే టోటల్గా. ఇప్పుడు మురారి ఉంది, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఏమన్నారు గోవిందనారు మురారిలాగా ఉంటాం. రారి ఒక టైప్ ఆఫ్ సినిమా, ఇది ఒక టైప్ ఆఫ్ సినిమా, చందమా ఒక టైప్ ఆఫ్ సినిమా, నిన్నే పెళ్ళాడతా ఒక టైప్ ఆఫ్ సినిమా, అలాగే గోవిందనారు వల్ల ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలో ఇది ఒక డిఫరెంట్ మూవీ ఉంటుంది. మ్యూజిక్ ఈవన్ శంకర్ రాజా, అంతకుముందు నేను పర్సనల్గా కూడా ఎప్పుడు చేయలేదు. బట్ ఈ సినిమాలో సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా అద్భుతమైన పిక్చరైజేషన్, ప్రతి సాంగులో కూడా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్లో ఎలా ఉంటుంది చక్కటి మెలోడీ సాంగ్స్ కానీ. నాకు దీంట్లో బాగా నచ్చింది నీలిన రంగు చీరలన్న సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ చాలా చాలా హైలైట్గా ఉంటుందన్నమాట, మౌంటేజ్ సాంగ్, ప్రకాష్ రాజు పాడతా ఉండే సాంగ్. అలాగే అక్కడ లండన్లో తీసిన సాంగ్స్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా సినిమా నాకు తెలిసి ఇప్పుడు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యూజికల్గా ఇంకా పెద్ద హిట్ అవుతుందనే ఒక పిక్చరేషన్ ద్వారా అనేది ఇప్పటికే పెద్ద హిట్, ఇంకా బాగా జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్. అలాగే నా పక్కన కమిలిని ముఖర్జీ, అంటే యాక్చువల్గా ఈ సినిమాలో నాకు పెళ్ళవదు, ఒక మరదల క్యారెక్టర్ అన్నమాట కమిలిని ముఖర్జీ. సో అంతకుముందు మేము వీరోధాని సినిమా చేయడం జరిగింది, ఇద్దరు కమిలిని ముఖర్జీ నేను కాంబినేషన్లో. ఈ సినిమాలో కమిలినిది కూడా ఆల్మోస్ట్ ఒక హీరోయిన్ క్యారెక్టరు, మా ఇద్దరు పేరు, దీంట్లో సాంగ్స్ కానీ అందరం కలిపి ఫ్యామిలీ సాంగ్స్ కానీ చాలా చక్కగా ఉంటాయి. సో ఇంకా కాజల్ అనేది మెయిన్ హీరోయిన్ రామ్ చరణ్ పక్కన. సో ఈ సినిమా ఒక్కటే చెప్పగలను, రామ్ చరణ్కి చాలా కొత్తగా ఉండే సినిమా ఇది, చాలా అద్భుతమైన అతనికి పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ చాలా మళ్ళీ ఒక ఫ్రెష్ రామ్ చరణ్, అంతకుముందు ఒక ఎమోషనల్ కమర్షియల్గా ఉండే రామ్ చరణ్ ఈరోజు ఒక ఫ్యామిలీలో కూడా నేను మెప్పించగలడు అనేది ఈ సినిమా డెఫినెట్గా ప్రూవ్ చేస్తుంది. రామ్ చరణ్ని చూస్తుంటే 100% చిరంజీవి గారిని చూసినట్టే ఉండేది. ఈవెన్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఆ స్టబ్ అంటి, అంటే ఇప్పుడు చిరంజీవి గారు చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, ఆయనకి మొత్తం అంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలి అన్నీ తెలుసు. బట్ ఈయన గోల్డెన్ స్పూన్స్తో పెరిగాడు కాబట్టి రామ్ చరణ్ నిజంగా ఎక్కడా కూడా నేను ఒక మెగాస్టార్ కొడుకుని అనే ఫీలింగ్ మాత్రం ఎక్కడా కనిపించేవారు. ఇంకా అందరూ ఆయన అందరూ వచ్చి అందరూ భోజనం చేసేవారు కూడా వెయిట్ చేసి అందరితో కలిసి భోజనం అనేది ఈ మధ్యకాలంలో నేను హీరోగా చేస్తాను, మా ఫ్రెండ్స్తో కూర్చొని మేము భోజనం చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో ఆ భోజనాలు అందరు భోజనాలు పెట్టి అందరూ ఆర్టిస్టులతో కలిసి టెక్నీషియన్స్తో కలిసి రామ్ చరణ్ వచ్చి కూర్చొని రోజు మనం ఇట్లాగ తిందాం, రోజు ఇలాగ భోజనం చేద్దాం అనేది ఒక మంచి కల్చర్, నేను పెద్ద హీరోని అనే ఒక ఇది లేకుండా సరదాగా అందరితో కలిసిపోతూ అందరూ కూడా నిజంగా రామ్ చరణ్, నేను నిజంగా రామ్ చరణ్ బిహేవియర్ చూసిన తర్వాత నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఇట్లా ఉండాలి, ఒక చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చి ఎంత పేరు సంపాదించుకున్నారు సినిమా ఇండస్ట్రీలో, అలాగే రామ్ చరణ్ కూడా బిగినింగ్ నుంచే కూడా ఆ నేమ్ సంపాదించుకున్నాడు వెయిట్ అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి. మేము అందరం వంశీ నేను మాట్లాడుకునేవాళ్ళు,
బిహేవియర్ ఎలా వచ్చింది, ఇది ఎవరు నేర్పితే వచ్చేది కాదు, అది స్వతహాగా ఆయన అబ్జర్వ్ చేసి వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేసి ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకళ్ళు అనుకుంటే వచ్చేది కాదు. ఆయన బిహేవియరే ఎక్స్ట్రాడినరీ బిహేవియర్. సాంగ్లో నా టైప్ ఆఫ్ డ్రెస్, నేనంతా టోటల్ ఈ డ్రెస్సే, ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సులు, గోల్డ్ గీల్డ్ వేసుకుని ఒక ఐటీఎంలో బ్లాక్ వేసుకుని తిరుగుతున్నాను, అలాగే దీంట్లో కలర్ఫుల్ డ్రెస్సులు గోల్డ్ పట్టుకుని ఈ టైప్ ఆఫ్ అంత. ఆయన కూడా ఒక సాంగ్ సిచ్యువేషన్లు ఏంటంటే నేను బంగారీలాగా డ్రెస్ వేసుకొని ఇద్దరికి ఒక ఇదిలాగా, ఈడు కూడా ఈయన పట్టుకుని ఇతను కూడా అలాగే తయారవుతున్నాడు అని చెప్పి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది అనమాట. టోటల్గా యాక్షన్ మూవీ రెగ్యులర్ అట్లా కాకుండా ఒక చక్కగా యాక్షన్ ఉంటుంది, దీంట్లో యాక్షన్ కూడా ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది.